Mangalam Acharam Gramastul Andarki Peru Peruna Na Hudaya Purva Namaskaram Oka Shasanam Cheppinaga Ee Gramam Enta Abhivruddhi Chendindo Mee Andariki Telusu Endanaka Vananaka Galanaka Pagalanaka Ratranaka Ee Niyojakavargam Kosam నా కుటుంబ సంక్షేమం కన్నా మీ సంక్షేమం ముఖ్యమంటాడు మీ బంధువులు రారు ఉన్నతే చూడు కష్టం వస్తే కన్న కొడుకులాగా ఆపద వస్తే అన్నలాగా మీకు రాత్రంబూడ సేవ చేసే అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు కలిగించారు తప్పకుండా ఈసారి మళ్ళీ అధికారంలోకి వస్తాము మీ కష్టాలు నష్టాలు బాధలు నాలాంటి సోదరుడి పెడితే మిగతా వాళ్ళ పరిశ్రమతో ఆలోచించేయండి ఒకటే ఈసారి అధికారంలోకి వస్తాము మీ గుండె ఇబ్బందులు సమస్యలు తొలగిస్తాము ఆంధ్రలో మీకోసం పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మీకు తెలుసు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ గ్రామానికి వచ్చాడు అన్ని రోడ్లు ఇచ్చాడు స్కూల్ బిల్డింగ్ ఇచ్చాడు కాంపౌండ్ వాళ్ళు ఇచ్చాడు ఇంకా చాలా చాలా కార్యక్రమాలు చేశాడు ఈ ఊర్లో ఈ బుద్ధుడు మట్టి రోడ్డు కూడా లేదు అన్ని సీజన్ రోడ్లే అవన్నీ ముందచ్చలేవి ఒకటే మిమ్మల్ని కోరేది ఒకటే ఈ ఎన్నికల్లో పొరపాటు చేయొద్దు పాలిచ్చావును ఘాటు కట్టేసుకోవాలి కన్యా దున్నపోతున్న ఘాటు కట్టేసుకోకూడదు పాలిచ్చావును పాలిస్తుంది పెరిగిస్తుంది వెన్నొస్తుంది నెయ్యి వస్తుంది మన డబ్బులు వస్తాయి కన్య దున్నపోతూ ఎగిస్తుంటుంది మన మీద ప్రమాదం అవుతుంది మనం చనిపోతాం అంటే పాలిచ్చే తెలుగుదేశం పార్టీకి ఓట్లయ్యండి కన్య దున్నపోతలు పోతని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఏది ఏమైనా ఒకటి గుర్తు పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ప్రతిజ్ఞ చేశాడు శాసనసభలోకి ముఖ్యమంత్రిగా వస్తానని చెప్పి మనం అందరము ఆయన మాట నిలబెట్టాలి మనము తప్పకుండా ఈసారి ఎన్నికల్లో గెలుస్తాం మీకు అన్ని విధాలుగా సంపూర్ణ సహాయ సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇంకా కొచ్చరు ఉంది బుక్కపట్నం ఉంది 4 గంటలు లేటు మూగుడు నిన్న మిమ్మల్ని చూసిన తర్వాత కడుపు నిండిపోయింది తప్పకుండా బాహుబలిలో మాట ఉంది 2024వ సంవత్సరంలో ఎన్నికల్లో నాతో వచ్చేది ఎవరు వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరిస్తున్నా ముందు రఘునాథ్ రెడ్డి కాదు పల్లె రఘునాథ్ రెడ్డి ఒకే కోణంలో చూశారు రెండో కోణంలో చూడలేదు రెండో కోణంలో చూస్తే మీరు మరి మాసి మడైపోతారని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ ఈ అందరూ కొత్తలకు రావాలి భోజనం చేయని వాళ్ళు అక్కడ దయచే సందర్భం కొత్తలకు రావాలని చెప్పి ముందుగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను